నగరంలో నిద్రిస్తున్నటువంటి ఆ విధంగా ఆ యొక్క భూప్రపంచాన్ని అంతా తెలియజేస్తూ ఉండగా ఎవరు కనిపించారయ్యా ఎవరేమిటి నాయన అనిగల్ల నగరంలో నిద్రిస్తున్నటువంటి రతనాల రంగమదేవి కనిపించిందట. అరే ఈ రతనాల రంగమదేవి సంతానములకు బాధపడుతూ ఉన్నది. నేను కనుక ఈమెకు సంతానం ఇస్తే నాకు ఎలాంటి మృక్కులు ముడుపులు తెలుస్తుందో కదా అనుకుని ఆ ఏడు కొండలను వదలి అనిగల్ల నగరం ఏ విధంగా బయలుదేరి వస్తూ ఉన్నాడయ్యా. రామజయ రామ 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 నిద్రిస్తున్నటువంటి రతనాల రంగమదేవికి స్వప్నములో ఎవరు కనిపించారయ్యా? ఊరేందరూ నిద్రపోకూడదా? మా మేనత్త ముగడకపడి ఉంటారా? రతనాల రంగమదేవికి స్వప్నంలో మీ మేనత్త ముగ కనిపించారా? అవునరా. అరే మీ మేనత్త ముగడు అంత అందగా అంటారా? మా మేనత్త ముగడు ఎట్లా ఉంటాడంటే ఎట్లా ఉంటాడరా? ఎట్లా ఉంటాడంటే మా మేనత్త ముగ్గులాగా మీ మేనత్త మొగుళ్ళ అంటే మధ్యలో కలవడం ఎందుకురా? కాదా వరేంద్రా, అసలు మా మేనత్త మొగుడు ఎంత అందంగా ఉంటాడు? ఎంత అందంగా ఉంటాడరా? ఏ రంగు అనుకున్నా? ఏ రంగురా? కాకెరుపు. ఏంద్రా కాకెరుపు? కాకి ఎర్రగా ఉంటాడా? నిద్రమక్క కూడా మా ఊర్లో కాకులు ఎర్రగా, మీ ఊర్లో ఉండవు అమ్మ కాకులు ఎర్రగా. నువ్వు అమ్మవారి భక్తులు అయితే మంచి కాకులు కాదు. నాగూరు వరి గారు కథా కాలక్షేపంలో భాగంగా 501 రూపాయ కానుక సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని బంగారుతో లక్ష్మీ తిరుపతమ్మ గొప్పయ్య స్వామి ఆ స్థైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంపదించి కాచి కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఒరే ఓయ్ మా మేనత్త మగుడు ఈ మధ్యలో ఎవరైనా పొద్దున్నే చూస్తే పొగులు రేత్రి కల్లోకి వస్తాడంట. అందుకని అవి ఏమన్నా తిరుగుతా తిరుగుతా చూసిందేమో ఆయన్ని. అదేలే రేత్రి కల్లోకి వచ్చాడు అనుకుంటున్నాలే. అలా చూడు నాయన, మీ మేనత్త మొగుడు కదా నాయన కనపడింది. ఆ యొక్క శ్రీనివాసుడు కనిపించి రంగమ్మా ఘోరాది ఘోరంగా దుఃఖపోతున్నావు, ఏమిటమ్మా అన్నాడట. ఆ మాటలు విన్నటువంటి రంగమదేవి, నాయన శ్రీనివాస యాలను రాజ్యాలకు తరుగులేదు, ఎక్కడ అశ్వాలకు తరుగులేదు, మంది సిబ్బందితో తల తుకుతున్న నాకు సంతానము లేక వాడతం బాధపడుతూ ఉన్నానయ్యా అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు, చూడమ్మా రంగమ్మ స్వామి, నేను గనక నీకు సంతానం అనిస్తే నాకు ఎలాంటి మృక్కులు ముడుపులు చెల్లిస్తావమ్మా అన్నాడట. ఆ మాటలు విన్న రంగమదేవి ఈ విధంగా తన మొక్కుబడులు చెప్తూ ఉన్నది చూసావనైనా శ్రీనివాస, ఏమిటమ్మా ఒక్కవరాన గనక నాకు సంతానం కలిగితే శ్రీనివాస ఈ యొక్క వరాన కనుక నాకు సంతానం కలిగితే ఏడు ప్రభలు కట్టుకుని వెండి బంగారం ముడుపులు కట్టుకుని ఈ దేవస్థానమునికి వస్తాను ఆయన అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు, చూడమ్మా రంగమ్మా వెండి బంగారం ముడుపులు కట్టేవారు నాకు చాలా మంది ఉన్నారు స్వామి, అయినా స్వామి గోవింద గోవింద అంటూ నా సన్నిధికి వస్తే రంగమ్మా
నాకు ఒరిగేదేమిటమ్మా అన్నాడట. ఆహా, ఆ మాటలు విన్న రంగమదేవి నాయన శ్రీనివాస ఏమిటమ్మా నీ కవరాన గనక నాకు సంతానం కలిగితే అయ్యా నాట కాబ్రలాగట్టే మాటలు విన్న శ్రీనివాసుడు అది కూడా నాకు చాలదమ్మా అన్నాడట. నాయన శ్రీనివాస ఏమిటమ్మా ఈ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస అయ్యా నాకు సంతోషం ఈ తిరుపతి దేవస్థానం నందు ధ్వజస్తంభం ఎత్తిస్తాను నాయన అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు ఇది కూడా నాకు చాలదమ్మా అన్నాడట. నాయన శ్రీనివాస ఏమిటమ్మా ఎన్నెన్ను మృక్కులు మృక్కినా ఎన్నెన్ను ముడుపులు కట్టినా నాకు చాలదు చాలదు చాలదంటున్నావు కాబట్టి కాబట్టి ఇది నా ఆఖరి బ్రుక్కు. నీ యొక్క వరాన గనక నాకు సంతానం కలిగితే నాయన శ్రీనివాస అయ్యా నాకు వాళ్ళ పెరిగి పెద్దదై పెళ్లిడికి వస్తే ఈ కళ్యాణ మండపాన ఐదు రోజులు కళ్యాణం జరిపిస్తాను నాయన అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు ఆ మాటలు విన్నటువంటి రతనాల రంగమదేవి నాయన శ్రీనివాస ఏమిటమ్మా ఈ యొక్క వరాన గనక నీకు సంతానం కలిగితే ఈ మొక్కులన్నీ తీరుస్తాను నాయన అన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ స్వామి నీవు మురుక్కిన మురుక్కుబడుల్లో అయ్యా ఏ ఒక్క మొక్కైనా తీర్చకపోయినా రంగమ్మా నీకు కాకపోయినా నీకు పుట్టిన సంతానానికి కష్టాలు తప్పవమ్మా అని చెప్పి అంతర్ధానమై వెళ్ళిపోయాడట. ఏ కొండలవాడా వెంకటరమణా గోవింద గోవింద ఇక ఆ యొక్క వరాన్ని తీసుకున్న రంగమ్మ దేవి తన భర్త గారి వద్దకు వెళ్ళి ఏమంటూ ఉన్నదయ్యా అయ్యా మన నోములు ఫలించిన ఏడు ప్రభులు కట్టుకుని తిరుపతి దేవస్థానం కనుక మనం వెళ్ళినట్టయితే ఆ శ్రీనివాసుడు మనకు సంతాన భాగ్యాన్ని ఇస్తానన్నాడు నాదా అన్నదట. ఆ మాట ప్రకారం పొల్లా శివరామయ్య గారు తన పాలేరుల వద్దకు వెళ్ళి సాగరయ్య రేపు వేకవజామునే ఏడు ప్రభులు కట్టుకుని తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి పళ్ళ తంగని చూడండి రా అని చెప్పి రంగమ్మ వద్దకు వెళ్ళి వెళ్ళి ఏంటండి రంగమ్మ మీ ప్రయాణం ఎంతవరకు వచ్చింది అయిపోవచ్చిందండి అని చెప్పి ఈ విధంగా ఉందయ్యా ఈ విధంగా రంగమ్మ
రంగమదేవి అంతలోనే వెళ్ళుతురుడి భార్య మాటల కాదలలేని శివరామయ్య గారు వాళ్ళు అక్కడే విడుచుకొని తెచ్చిన పళ్ళు పలహారములు భుజింపుకొని ఎవరి బండ్ల దగ్గర వారు కొలువుదీరి ఉన్నారటయ్యా కానీ సంతానము సంతానము అని విలపిస్తున్న రంగమ్మ దేవికి నిదుర పట్టక అలా 12 కొమ్మల వృక్షం కింద కూర్చుని ఉన్నది వృక్షము పైన కొంచె కాయ గోళ్ళు చేసుకుని రెండు దేవతా పక్షుల నివాసం ఉంటూ ఉన్నాయి. ఆ పిల్లల మేతలకై దేవలోకం వెళ్ళినటువంటి దేవతా పక్షులు రాక ఆలస్యం అయ్యేసరికి నమో రామచంద్రాడు కళ్ళీరు మిన్నీరుగా వెలపిస్తుంది. వెలపిస్తున్నటువంటి ఆ సమయమున ఆ కన్నీటి బిందువు వచ్చి రతనాల రంగమ్మ మీద పడ్డదట. అది చూసిన రంగమ్మ దేవి భవ దగ్గరికి వచ్చి అవును దేవి పట్టగాలి వ్రతములు పట్టావు కదా. అవును దేవి అమ్మనైనా మనకు సంతాన భాగ్యము కలగలేదయ్యా. దేవి దేవి ఆ పక్షి పిల్లలు చూడురా ఎంత ముద్దుగా ఉన్నాయి. అవి తీసుకుని వచ్చి నా చేతికి ఇవ్వనాదట. పిల్లలు లేని మమకారం చొప్పున ఆ రతనాల రంగమ్మ దేవి అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి శివరామయ్య గారు చెట్టు పైన ఉన్నటువంటి పక్షి పిల్లలను తీసుకుని వచ్చి రంగమ్మ చేతికి ఇచ్చాడట. అది తీసుకున్న రంగమ్మ దేవి ఆ పక్షి పిల్లలతో ఆడి పాడి విధముగా పళ్ళు పలహారములు భుజింపజేస్తూ ఉన్నదయ్యా. ప్రకారం పక్షి పిల్లలను గుట్లో పెట్టి బయలుదేరి వెళ్తూ ఉన్నారయ్యాడు తిన్న బాలుడు